శివోదయం. అమృతం లేవరా పొద్దెక్కింది. ఒరే అమృతం, టైం ఎంతైందో తెలుసా? లేలే, వీడు టూ మచ్. ఏంట్రా ఈ ముద్దు నిద్ర? అక్కడ నేను ఒక్కడిని చస్తుంటే నీకు కోడి కోత సరిపోదని కర్రవాత తెచ్చాను. లేచి వెళ్ళి మొహం కడుక్కుని డ్యూటీలో దిగు, నాకు తోడు సర్వం కూడా లేడు. వీడెక్కడ తెచ్చాడు? పళ్ళు తోముతూ పవళింపు నేను ఎక్కడా చూడలేదు. ఇంకా క్లోజప్ అయిపోయింది, త్వరగా డ్రెస్ అప్ అయిరా. ఒంటికాలి మీద తపస్సు విన్నాను, ఒంటికాలి కునుకు వినలేదు. ఒరే కజినాఫ్ కుంభకర్ణ, అరే ముందే లేచావా? నేను రెడీ వచ్చి నిన్ను లేపుదాం అనుకుంటున్నాను. థ్యాంక్స్. నిన్ను నువ్వు లేపుకొని రా చాలు. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఎంతైందో చూడు. వన్ అయింది, ఆకలి ఆకలి. ఆగాకు, ఇది నీకు కాదు. చూడు, పొద్దున్నీ నేను టిఫిన్ కూడా చేయలేదు తెలుసా? చేసుండవని నాకు అనిపించింది. మరి ఇలా ముందు తీసుకెళ్లి టేబుల్ టు కస్టమర్ కి ఇచ్చిరా. వెళ్ళు. ఈ వన్ ఆఫ్ ఏంటయ్యా? వన్ ఫుల్. రే ఏంట్రా ఇవాళ కుంభకర్ణుడు బకాసుడు కలిపి ఆవహించారు? అది నా తప్పు కాదు, సినిమాల తప్పు. రాత్రి ఇంగ్లీష్ ఛానల్లో వరుసగా బ్రహ్మాండమైన యాక్షన్ సినిమాలు ఇచ్చాడు. మూడు సుఖాంతాలు అయ్యేసరికి పొద్దున్న ఆరయింది. అప్పుడు పడుకొని ఇప్పుడు లేచాను. ఆకలి ఆకలి. ఇందా
వేడి వేడి అన్నం వండిస్తానుండు. వెయ్ వెయ్ ఇంకొచ్చి వెయ్యి. ఏంట్రా ఇది, నువ్వు మరీ నిద్రకి ఆకలికి తట్టుకోపోతే ఎలా? మనిషి అన్నాక దృఢంగా ఉండాలి. నువ్వు అసలు దేనికైనా తట్టుకోగలవా? అన్నిటికన్నా పెద్ద ఉపద్రవం తట్టుకుంటున్నాను కదా, నిన్ను. డే అండ్ నైట్. డేకి నైట్కి తేడా లేకుండా డిసిప్లిన్ లేకుండా తయారయ్యావు సంజు లేక. సంజు అంటే గుర్తొచ్చింది. ఏంటి? బెంగ. ఈ శివరాత్రికి మా మామగారు ఊరెళ్ళి సంజుతోని చెంటర్తోని సరదా గడుపుతాన్రా. అదేంట్రా పండగ రోజు ఊరు వెళ్ళడం ఏంటి? ఇక్కడే ఉండి ఉపవాసం జాగరణ చేస్తే హోటల్కి మంచి జరుగుతుంది, మనకి పుణ్యం వస్తుంది. నో, నేను ఒక డిసిషన్ తీసుకున్నానంటే అంతే. యూ కీప్ ఉపవాసం, ఐ గో మామ నివాసం. ఒరే అమృతం. హాయ్ సంజు, ఎలా ఉన్నావు? బాబేం చేస్తున్నాడు అని నేను అడగబోవట్లేదు. ఎందుకు చెప్పుకో. సర్ప్రైజ్. ఎందుకంటే నేనే స్వయంగా వచ్చి తెలుసుకోబోతున్నాను కాబట్టి. ఎస్, ఇవాళ బయలుదేరి వస్తున్నాను. శివరాత్రి కోసం కాదు, శివ వారం మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కోసం. మా మీసాల మావయ్యని స్టేషన్కి బండి పంపించమని చెప్పు. ఓకే, ఇవాళ బాయ్, రేపు హాయ్. మా మీసాల మావయ్యని స్టేషన్కి బండి పంపించమని చెప్పు. ఓకే, ఇవాళ బాయ్, రేపు హాయ్. హలో అన్నయ్య. సంజుని. ఆ చెల్లమ్మా. అమ్ము పండక్కి రావడం మంచిది కాదేమో. ఈ విషయం చెప్పిన వెంటనే నాన్న పాలిపోయి ఊగిపోతూ కూలబడ్డారు. అలాగే కుర్చీలో కూర్చుని ఎటో చూస్తూ పొలం వెళ్లడం కూడా మానేశారు. ఆయన సంక్రాంతికి మీరు చేసిన నిర్వాకమే ఇంకా మర్చిపోలేదు. ఇంకా శివరాత్రికి ఏం చేస్తారోనని వణికిపోతున్నారు. అమ్ముని నేను రావద్దని చెప్తే బాధపడతాడు. ఎలాగైనా నువ్వే ఒప్పించి ప్రయాణం క్యాన్సిల్ చేయించు. అయ్యో అలాగే చెల్లమ్మా, బాబాయ్ ఆరోగ్యం కంటే మనకింకేం కావాలి? అంతేకాదన్నయ్యా, ఈ శివరాత్రికి అమ్ము చేత పూజలు నియమాలు నిష్ఠగా చేయించు. దేవుణ్ణి నమ్మడు గనిక ఇలా ఏది చేసినా ఎదురు దెబ్బ తగులుతోంది. నాన్న కూడా దూరమవుతున్నాడు. సరేనమ్మా, నువ్వేం వరి అవ్వకు, అవన్నీ నేను చూసుకుంటా. ఈ పెట్టి సరిపోదే, ఇంకొంచెం పెద్ద పెట్టి కావాలి. అరే అంజీ, నేను ఆల్మోస్ట్ రెడీరా. ఈ నాలుగు రోజులు కొంచెం నువ్వే అలాగో మేనేజ్ చేసుకోవాలి. ఏంటి? సంజు ఫోన్ చేసింది. ఓహో, స్టేషన్కి బండి పంపిస్తుందా? లేదు. అంటే మా మామగారు బండి తోలుకొని వస్తున్నారనమాట. అయితే అరే నా బట్టలు ఇవ్వరా. అవసరం లేదు. అంటే ఎంత పల్లెటూరుకి వెళ్తే మాత్రం గోచి పెట్టుకు తిరగమంటావా? కొంచెంసేపు మూతికి ప్లాస్టర్ పెట్టుకుని నేను చెప్పేది కాస్త విను. శివరాత్రి నాడు ఉదయం 6 నుంచి మర్నాడు ఉదయం 6 వరకు ఏమీ తినకూడదు. పచ్చి గంగ కూడా ముట్టకూడదు. రాత్రంతా నిద్రపోకూడదు. రెప్ప వాల్చకూడదు. అలా మనం చేస్తే దేవుడి కడుపు నుండి వరాలు కురిపిస్తాడా? నీకు నమ్మకం లేకపోయినా సంజు కోసమైనా చేయాలరా. ఆమె చెప్పింది కాబట్టి చెయ్యక చేస్తానా? చెయ్యకపోతే చేస్తాను గాని. అంత ఇదెందుకురా? నీలో తెలుగుదనం లేదా? సిటీకొచ్చి సాంప్రదాయాన్ని మర్చిపోయావా? సరదాగా మన ఆచారం చేయొచ్చుగా. అంటే నేనేంటి, ఈస్టిండియా కంపెనీయా? ఏంట్రా నువ్వు మరీ స్పీడు, అప్పుడే మార్చిలో మార్చింగ్ చేసేస్తున్నావా? కాదురా, శాంత బర్త్డే గుర్తుండటానికి నోట్ చేసుకుంటున్నా. ఆ మధ్య వెడ్డింగ్ యానివర్సరీ మర్చిపోయానని ప్రాబ్లంలో పడ్డా. ఓహో, ఇంతకీ ఇదేం క్యాలెండరు? మామూలు క్యాలెండరు. అది కాదు బుజ్జి, భాష భాష. ఓ, తెలుగు క్యాలెండరు. ష్యూర్? తెలుగు క్యాలెండరనా? యా. తెలుగా? సరిగ్గా చూడు, ఈ అంకెలు ఏంట్రా? 1 2 0. ఇవి అరబ్బీ అంకెలు. ఇదిగో, ఇది అచ్చ తెలుగు క్యాలెండర్. ఏంట్రా, ఆర్టీసీ బస్సు నెంబర్ ప్లేట్ల పట్టికలా ఉంది. అవే తెలుగు సంఖ్యలు. ఏరా, నాకు సంస్కృతి లేదంటావా? ఐఎమ్ ప్యూర్ తేట తేట తెలుగు. నేనేదైనా ఆచారం ఫాలో అవ్వాలనుకుంటే నీకన్నా ఛాందసంగా ఉంటాను. నువ్వే చూస్తావుగా శివరాత్రిని ఎంత టెక్నికల్గా సెలబ్రేట్ చేస్తాను. శివరాత్రి ఎప్పుడొస్తుందో నువ్వు ఒక్కరోజు ముందు చెప్తే చాలు, నేను ప్రిపేర్ అవుతాను. జిమ్ముకెళ్తావా? నువ్వే చూస్తావుగా, పస్తులు ఉండబోతు రుచులు ఎందుకు? మాట ప్రకారం అంజీ అమృతానికి ఒకరోజు ముందు గుర్తు చేస్తాడు శివరాత్రి గురించి. అన్నట్టే అమ్ము సిద్ధమవుతాడు ఆ దక్షయజ్ఞానికి. ఇలా
ఓరి నీ తిండి ఏవో కూల, రాత్రి నుంచి ఇదే పని మీద ఉన్నావా? తిన్న చాలే గానీ ఆరవుతుంది కానీ. నవ్ ఐఎమ్ రెడీ. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా, పూజ దగ్గర కూర్చుంది గాని రేపు ఉదయం 6 గంటల దాకా ఆకలి అనే మాట ఎత్తకూడదు. ఓకే పద. ఏం కావాలి? బయట ఈరోజు స్పెషల్ ఉపవాసం ఉంది, అదేమైనా పాయసమా? కాదు, ఆయాసం. నువ్వు నోర్మే, మీరు చెప్పండి. ఒక ఉల్లి దోశ. ఒక ఉల్లి దోశ. ఇంకేమైనా తీసుకుంటారా అండి? ఓకే, ఇదిగోండి బిల్లు. హోయ్, దోశ ఒకంట బిల్ ఏంటి? బయట బోర్డు చూడలేదా? హోటల్కి వాళ్ళ ఉపవాస దినం, ఈశ్వర కటాక్షం కోసం. లోక కళ్యాణార్థం. అయితే బిల్ ఏంటి, మాకు తీర్థమా? జ్ఞానబోధ చేసినందుకు దక్షిణ. మీరు అలా కోపడకండి. శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండండి, రాత్రికి జాగరణ చేయండి, శివకటాక్షం పొందండి, మీకే పుణ్యం. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. వెయిటర్, ఒక స్వీట్ లస్సీ. ఓ, మీరు స్వీట్ లస్సీ కదా అడిగారు, ఇది సాల్ట్ అనుకుంటా, సారీ. ఏంటిది? ఉపవాసం బిల్లు. ఇవాళ పచ్చి గంగైనా ముట్టకూడదు అందుకని. ఆహా, ఇదేంటి? ఉపవాసం నోటు 100, బిల్లుకేం డబ్బులు తీసుకుని 90 రూపాయలు చిల్లరేమండి. అదేలా, ఖాళీ గ్లాస్ పెట్టి లస్సీ అంటారా? తెక్క తెగ్గా ఉందా? శివరాత్రి సందర్భంగా అందరూ ఉపవాస దీక్ష పాటిస్తే మంచిదని అలా చేసి. కస్టమర్లుగానే ఉపవాసం, మీ క్యాష్ బాక్స్ ఉండదా? అదేదో మీ వరకు చూసుకోండి. ఉపవాసాలంటూ ఉపన్యాసాలు ఇచ్చారంటే జనం తంతారు. వద్దులేండి, ఎందుకు అనవసరమైన రిస్క్? ఇదిగోండి మీ 90 రూపాయలు. ఒరే, ఇకనైనా మన హోటల్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టేసి మన వరకు చూసుకుంటే మంచిదిరా. సాంబాయ శాంతాయ పరమాత్మనే. ఒరే హారతి తీసుకో. హారతి తీసుకోమంటే, ఐ మీన్ హారతి కళ్ళకద్దుకోమని. ఓహో, అంచి కళ్ళు అసలే డెలికేట్ పార్ట్ కదా, నిప్పు అద్దితే పేలిపోవు. అసలే కన్ను వాచి ఉంది. శివుడి కోపం వస్తే నిజంగానే పేలిపోగలవు. ఈడియే సర్లేగానే, కడుపు కొంచెం నకనకలాడుతుంది, కొంచెం ఆమ్యామ ఏమైనా పెడతావా? ఇప్పటిదాకా బానే ఉన్నావు, ఇంకా 12 గంటలు ఓపిపట్టు. 12 గంటలు అంటే 12 సెకండ్లా కనిపిస్తుందా నీకు? అసలు ఇప్పుడే అతి ముఖ్యమైన సమయం, జాగరణ సమయం. తెల్లారే వరకు మెతుకు ముట్టద్దు, కునుకు తీయద్దు, లేకపోతే మోక్షం కటాక్షం ఉండవంటావు. బానే గుర్తుపెట్టుకున్నావు. రే, నేను బాత్రూంకి వెళ్ళొస్తా, నువ్వు కునుకు తీయకుండా కళ్ళు తెరిచే ఉంచు. ఇక చెప్పేది అబ్బా, అదేం లేదురా, నువ్వు వెళ్ళరా, నేను పడుకోనులే. చెయ్ అబ్బా. ఏంట్రా ఇది? నువ్వు తూలి పడకుండా. అమ్మయ్యా, అంజిగాడు 10 నిమిషాలు దూరంగా ఉంటాడు. అనుకున్నా, అందుకే ఈ ఏర్పాటు చేశా. నిన్ను ఊరికే కూర్చోబెడితే మాట వినవు గాని భక్తిరంజని ఏర్పాటు చేస్తా పద.
అదేంట్రా భూకైలాసిని బొబ్బట్లో నవలేశావు? భూక్ భూక్ మన విలాసలో చేసిన పులకలా కనిపించింది. ఏంట్రా చెవులతో కుట్టిస్తావా? నేనా? శివుడాజ్ఞలేందే చెవైనా కుట్టదంటారు. అడు చూడు. జడుసూ తెచ్చా కదరా. నిద్రాగాలంటే ఎంతకన్నా మార్గం కనబడలా. ఒరే అమృతం, ఒరే చూస్తున్నాను. అది కాదు, మన దీక్ష సక్సెస్ఫుల్ గా పూర్తవడానికి ఇంకా గంటే టైం ఉంది. అయితే 5:59:59 అనంతరం నా నోరు గ్రైండర్ లాగా ఆడుతూనే ఉండాలి. అలా ఎన్ని గంటలు తింటానో నాకే తెలీదు. నీకే కాదు, నాకు ఆకలిగానే ఉంది. అలా అయితే 60 నిమిషాల్లో 30 రకాల వంటకాలు రెడీ చేసిన ముందు పెట్టు. అంటే ఈ గంట నేను వంటకెళ్తే నువ్వు గురకలు పెట్టి నిద్రపోదావనే? ఒరే నీకంత నమ్మకం లేకపోతే నేను వస్తాను, పద. ఇద్దరు కలిసే చేద్దాం, కలిసే తిందాం. సరే నడు. అన్ని ఐటమ్స్ రెడీ, ఇంకా 4 నిమిషాలే ఉంది. ఒరే నేను ఫోన్ మాట్లాడి వచ్చే వరకు నువ్వు ఒక్క ఐటమ్ ముట్టుకోకూడదు. ఇద్దరం కలిసే స్టార్ట్ చేద్దాం. అబ్బా సరే వెళ్ళరా, త్వరగా వచ్చే ఇద్దరు కలిసి తిందాం. హలో అన్నయ్య, సంజుని. చెప్పు చెల్లెమ్మా. ఏం లేదు, శివరాత్రి కదా గుర్తు చేద్దామని ఫోన్ చేశా. ఎందుకు గుర్తులేదు? చాలా సక్సెస్ఫుల్ గా చేసాం మీ ఆయనతో సహా. ఇంకో 3 నిమిషాలు ముగిపోతోంది కూడా. 3 నిమిషాల్లో మొదలవుతుంది, ఇవాళ కదా శివరాత్రి. మీరిప్పటిదాకా ఏం చేసి తగలడ్డారో గానీ ఇప్పుడు మాత్రం తూచే తప్పకుండా చేయండి. ఇప్పుడు 6 అవుతుంది, రేపొద్దున 6 వరకు ఏమి తినకుండా నిద్రపోకుండా చేయండి. పెట్టేస్తున్నాను. శివరాత్రి ఈ రోజా? ముందు ఇడ్లీ, వద్దు ముందు పూరి, వద్దొద్దు ముందు వడ, ముందు వడ, ముందు దోశతో లడ్డు నచ్చుకొని రసంలో ముంచుకొని ఇడ్లీ పూరి వడ కలుపుకొని తిట్టే. అబ్బా, అరే అంజయ్
కాంబినేషన్ తలుచుకుంటేనే నోట్లో లాలాజలం జలజల ఊరిపోతుంది. త్వరగా రారా. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. ఇది అంజిగడ్ దోశ, తక్కినవన్నీ నావి. ఇది అంజిగడ్ బోండం, తక్కినవన్నీ నావి. అరే త్వరగా రారా, ఎదురుగా పెట్టి ఊరిస్తావు, కూర్చో. ఆగో, అసలు శివరాత్రి ఈరోజంట, నిన్న కాదంట. అంటే నిన్న డూప్లికేట్ శివరాత్రి? కాదు, మనం పొరబడి డేటు తప్పు చూసి నిన్ననుకొని తొందరపడ్డాం. ఇది ఎలా జరిగింది? నీ వల్లే. సాంప్రదాయం డీప్గా ఫాలో అవ్వాలని తెలుగు అంకెలు ఉన్న క్యాలెండర్ తెచ్చావు. నేనేమో ఆ అంకెలు పొరబడి 17వ తారీఖుని 18వ తారీఖు అనుకున్నా. తొందరపడి ఓ కోయిలా.